చామగడ్డ వేపుడు. చామ దుంపల వేపుడు తయారు చేసుకోవడానికి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. చామ దుంపల వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఉడకబెట్టుకున్న చామ దుంపలు 1 కప్పు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కారం 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, నూనె 4 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 3, పచ్చిమిరపకాయలు 3, మినపప్పు 1/2 టేబుల్ స్పూన్. చామ దుంపల వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. ఇక మొదలు పెట్టేద్దాం. అయితే చామ దుంపలు మనము దాదాపుగా వారానికి ఒకటి లేదా రెండు సార్లు వాడేటువంటి ఒక చక్కటి పదార్థం. అంటే మన కూరగాయల్లో చూసుకుంటే మనకు ప్రధానంగా వచ్చేది వేపుడు చేసుకోవాలనుకున్నా, సాంబార్ చేసుకోవాలనుకున్నా, లేదంటే పులుసు పెట్టుకోవాలనుకున్నా కూడా చామగడ్డలు అనేవి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అండ్ అలాగే పిల్లలకు కూడా ఇది చాలా ఇష్టం. వేపుడు అంటే చామ దుంపల వేపుడు అంటే రయ్యన్ సిద్ధంగా ఉంటారు ఆనందించడానికి. అలాగే దీంట్లో ఏంటి అంటే మన జీర్ణశక్తిని పెంచడానికి చామ దుంపలు చాలా బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఇందులో విటమిన్ ఇ, విటమిన్ సి, విటమిన్ సి ఉంది అంటే రోగ నిరోధక శక్తి చక్కగా పెరుగుతుంది. విటమిన్ బి6, అంటే బి6 అంటే మనకి జుట్టుకు సంబంధించిన, అంటే జుట్టు తొందరగా అంటే బాగా రాలిపోతూ ఉంటే కూడా ఇటువంటివి బాగా ఉపయోగపడుతూ ఉంటాయన్నమాట. అలాగే ముఖ్యంగా అందరూ ఇబ్బంది పడేది ఏంటి అంటే కాన్స్టిపేషన్, అటువంటి సమస్యలు ఏమైనా ఉంటే కూడా మనకు చక్కగా అంటే జీర్ణశక్తి అంటే మనకు ఒక రకంగా జీర్ణశక్తి మెరుగుపడడం అంటే కాన్స్టిపేషన్ సమస్య నుంచి మనం బయటపడినట్టే లెక్క. అందుకు ఇది మనము తరచూ అంటే చామ దుంపలు కొన్ని బాగా వగరుగా అంటే ఇట్లా వగరు అని కాదు, అది మన గొంతును కట్ చేస్తూ ఉంటాయంట అనుకుంటాం అప్పుడప్పుడు. అంటే కొన్ని అలా ఉంటాయి, కొంచెం మొద్దు బారిపోయి ఉంటాయి కొన్ని, అలాంటివి కొంచెం మన గొంతును ఇబ్బంది పెడతాయి. కానీ అది కాసేపట్లో వెళ్ళిపోయేది, అదే దీర్ఘకాలికంగా ఉండేది కాదు, ఒక 5 నిమిషాల్లో పోతుంది. చిన్నప్పుడు ఇంతేనండి చామదుంపల వేపుడు మా అమ్మ పెట్టినప్పుడు, అమ్మో నాకొద్దు నాకొద్దు నాకు గొంతులో చిన్నగా కట్ అవుతుంది అది ఇది అని చెప్పి భయపడుతూ ఉండేదాన్ని. అంటే కొన్ని అలా ఉంటాయి, అంటే బాగా ముదురైపోయినవి కొన్ని అలా ఉంటాయి. కానీ సాధారణంగా చామదుంపలు చాలా చాలా మంచివి ఆరోగ్యానికి. ఇక మొదలు పెట్టేద్దామా. చామ దుంపల వేపుడు చాలా మందికి తెలుసు, ఇది కొత్తగా ఇప్పుడు నేనేం చెప్పనక్కర్లేదు. కాకపోతే మరి మా అమృతంలో చేసేటువంటి చామ దుంపల వేపుడు ఒకసారి ఎలా ఉందో చూస్తారా. మనం చక్కగా ఇలా మంచి చక్కటి పాత్రలు, అంటే అప్పట్లో మన అమ్మమ్మలు తాతయ్యలు ఒక 30 ఏళ్ల క్రితం వాడినటువంటి పాత్రలే వాడుతూ ఉన్నాం, కంచు పాత్రలు. మరి కంచు పాత్రలు ఈ రోజు వరకు మీరు ఎప్పుడు కొనకపోతే గనక కొనండి, రుచి బాగుంటుంది, ఆరోగ్యానికి మంచిది, అన్ని రకాలుగా కూడా మనకు మేలే చేస్తుంది. కానీ నష్టమైతే చెయ్యదు. ఒకటి, అవి కొంచెం బరువుగా ఉంటాయి, కడుక్కోవడానికి కాస్త ఇబ్బందిగా ఉండొచ్చు, తప్ప మిగతా పరంగా చూసుకుంటే అవి చాలా మేలు చేస్తాయి ఆరోగ్యపరంగా చూస్తే మటుకు. ముందుగా కాస్త నూనె వేసుకుందాం. ఇది వేపుడు అన్నాం కాబట్టి నూనె కాస్త ఎక్కువగానే వేస్తున్నానండి నేను. తప్పదండి, వేపుళ్లకు మనం ఖచ్చితంగా నూనెని తగ్గించి వేయడం అనేది చాలా కష్టమైన విషయం. మనకు ఇది ఇది వేడెక్కిపోతే, పాత్ర వేడెక్కిపోతే నూనె త్వరగా వేడెక్కిపోతుంది. కాబట్టి ముందుగా అందులో ఆవాలు, ఆవాలు వేసేసుకున్నాము. ఆ తర్వాత జీలకర్ర. నాకు జీలకర్ర లేనిదే అసలు ఏ కూర ఏ వేపుడు తినబుద్ధి కాదండి. ఉట్టి జీలకర్ర కూడా తినేస్తూ ఉంటాను ఎప్పుడైనా అలా కొంచెం కడుపులో ఇబ్బందిగా ఉన్నా, ఏదైనా ఉబ్బరంగా అనిపించినా కూడా. మన పోపుల మన మన వంటల్లో వంటింటిలోంచే మనకు బోల్డ్ అన్ని సొల్యూషన్స్ దొరికేస్తూ ఉంటాయి, వాము జీలకర్ర ఇలాంటివి అన్నమాట. ఆ తర్వాత కాస్త పసుపు కావాలి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునే వాళ్ళైతే వేసుకోవచ్చు, అలవాటు లేని వాళ్ళు పర్వాలేదు వేసుకోకపోయినా ఇబ్బంది ఏం లేదు. అది కాస్త వేగుతూ ఉన్నప్పుడు ఎండుమిరపకాయలు, ఆ తర్వాత గుండు మినపప్పు. గుండు మినపప్పు అయినా వేసుకోవచ్చు, మామూలుగా సన్నటి మినపప్పు అయినా కూడా వేసుకోవచ్చు. ఇది ఒకసారి కలిపేసుకుందాం. వేపుడు అన్నాం కాబట్టి మనం టమాటా ముక్కలు కానివ్వండి, ఉల్లిపాయ ముక్కలు కానివ్వండి ఏం వెయ్యట్లేదు. ఎందుకంటే వేపుడు అనే పేరులోనే ఉంది, అదొకటి అదొకటే ఉంటుంది, అదే రాజా. అసలు ఈ పోపు కూడా చాలామంది వేయరు తెలుసా, చామదుంపలు వేపుడు చేసుకునేటప్పుడు. మామూలుగా నూనె బాగా వేడి చేసేసి మనం ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకుంటాం కదా, అలా చక్కగా బాగా వేపేసి డీప్ ఫ్రై చేసేసి తీసేస్తూ ఉంటారు. బట్ అది కొంచెం ఎక్కువగా నూనె తీసుకుంటుంది, పీల్చుకుంటుంది, కాబట్టి మరీ మనం అంతగా ఏం వేయట్లేదు. ఆ తర్వాత కాస్త కారం. కారం మనం ఇప్పుడైనా వేసుకోవచ్చు, చివరిగా అయినా కూడా వేసుకోవచ్చు, బట్ ఇందులో వేసేస్తున్నాను. ఇంతకుముందు చెప్పిన పద్ధతి ఉంది చూసారా,
దాంట్లో చివరిగా వేసుకుంటే బాగుంటుంది అంటే బాగా నూనెలో బాగా వేపేసి తీసేస్తే అప్పుడు సరిపోతుంది ఆ తర్వాత కాస్త ధనియాల పొడి ఒకసారి బాగా కలిపేసుకుందాం అంటే ఇప్పుడు మన మసాలా పొడిల వాసన నాకు దట్టంగా వస్తుంది ఇప్పుడు చామదుంపలు వేసుకుందాం ఇది మన వేపుడు అన్నం కాబట్టి ఖచ్చితంగా సమయం పడుతుంది ఏ వేపుడైనా కూడా ముఖ్యంగా ఇది ఈ పాత్రల్లో త్వరగానే అయిపోతుంది కాకపోతే ఎంత కాదన్న ఒక 10 నిమిషాలు అయితే సమయం పడుతుంది కదా ఏమ ఎక్కువ వేసుకోలేదండి చాలా అంటే మనకి చాలా తక్కువ తక్కువ పదార్థాలే వేసాను ఇప్పుడు ఉప్పు వేసేసుకుందాం తక్కువగానే ఉప్పు పడుతుందండి ఎందుకంటే దుంప కూరలు కూడా తొందర తీసుకుంటాయి ఆలుగడ్డలు చామ దుంపలు ఇవన్నీ ఏంటంటే ఉప్పు తొందరగా తీసుకుంటాయి కాబట్టి మనం కొంచెం చూసుకొని వేసుకోవాలి దీన్ని అలా వదిలేద్దాం కాసేపు చామ దుంపల వేపుడు నిజంగా అంటే మనం డబ్బాల్లో పెట్టుకొని పిల్లలకు లంచ్ లాగా ఇచ్చిన అంటే మన ఇంట్లో ఉండే అంటే పెద్దవాళ్ళకి ఇక్కడ బయటికి వెళ్ళే వాళ్ళకి ఎవరికైనా లంచ్ బాక్స్లో ఇచ్చినా కూడా అది అది అవి చల్లబడినా కూడా దాని రుచి మాత్రం ఎక్కడికి వెళ్ళదు ఎందుకంటే చామ దుంపల వేపుడుకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉందండి ఖచ్చితంగా కదా ఒక భోజనంలో ఒక నాలుగు రకాలు పెట్టి అందులో చామ దుంపల వేపుడు ఉంది అంటే ఫస్ట్ మనం అదే తీసుకుంటూ ఉంటాం అలా చామ దుంపల వేపుడుని ఈరోజు ఎందుకో నాకు అమృతం కార్యక్రమంలో మీ అందరికీ పరిచయం చేయాలనిపించింది చేసేసాను అంటే రాని వాళ్ళు అని చెప్పను నాకు తెలిసి చామ దుంపల వేపుడు రాని వాళ్ళు అంటూ ఎవరూ ఉండరు కాకపోతే మా అమృతం పద్ధతిలో నేను చేశాను అన్నమాట ఇది ఒక 5 నిమిషాల సమయం పడుతుందండి ఖచ్చితంగా ఎందుకంటే ఇది కాస్త బాగా వేగాలి కరకరలాడుతూ రావాలి లేదంటే కాస్త బాగా మెత్తబడాలి మనం ఏం తయారు చేసుకుంటామో గుర్తుందా మీకు చామదుంపల వేపుడు చక్కగా పప్పులన్నీ వేసుకున్నాము పప్పులు అంటే మినపప్పు అవన్నీ కూడా వేసేసుకున్నాము ఆ తర్వాత చక్కగా ఎండుమిరపకాయలు వేసుకున్నాము ధనియాల పొడి వేసుకున్నాము పొడి కారం వేసుకున్నాము కొంచెం నూనె ఎక్కువగా వేసుకున్నాము ఎందుకంటే ఇది వేపుడు అనుకున్నాం కాబట్టి దీంట్లో ముద్దకూరలు కూడా చేసుకోవచ్చు వేపుడు అంత నూనె అక్కర్లేదు అనుకుంటే ఒక స్పూన్ వేసుకుంటే కొంచెం ముద్దకూరలాగా అవుతుంది కానీ ఈ పాత్రలో వేపుళ్ళు కూడా ఎంత బాగా అవుతాయి తెలుసా అయిపోయిందండి చివరిగా కాస్త కరేపాకు వేసుకుందాం సో కరేపాకు వేసేసుకున్నాము కరేపాకు చివర్లో వేసుకోవడం వల్ల ఆ రుచి ఏదైతే ఉందో మొత్తం ఆ వంటకంతా కూడా బాగా పడుతుంది స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను అయిపోయింది ఇప్పుడు మనం చక్కగా ఒక పాత్రలో తీసేసుకుందాం కరేవేపాకును పై నుంచి వేసేసుకుంటే అద్భుతంగా ఉంది ఇలా గుమగుమలాడే కరకరలాడే చామదుంపల వేపుడు తయారైపోయింది మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారీ విధానాన్ని మరొకసారి చూసేయండి చామదుంపల వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఉడకబెట్టుకున్న చామదుంపలు 1 కప్పు ఉప్పు తగినంత పసుపు చిటికెడు కారం 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్ కరివేపాకు కొద్దిగా నూనె 4 టేబుల్ స్పూన్లు ఆవాలు 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ ఎండుమిరపకాయలు 3 పచ్చిమిరపకాయలు 3 మినపప్పు 1/2 టేబుల్ స్పూన్ చామదుంపల వేపుడు తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ వెలిగించి పాన్ లో నూనె వేసి వేడయ్యాక ఆవాలు జీలకర్ర పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎండుమిర్చి మినపప్పు కారం ధనియాల పొడి ఉడికించిన చామదుంపలు వేసి కాస్త ఉప్పు వేసి అది వేగిన తర్వాత చివరగా కరివేపాకు వేసి కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చామదుంపల వేపుడు రెడీ